ఎలాటి న్యూస్ కు స్వాగతం। అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక యోగా శిబిరాలను ఏర్పాటు చేసి యోగా అభ్యసన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా పలువురు యోగా గురువుల ఆధ్వర్యంలో ప్రజలతో పాటు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా శిబిరాలను విజయవంతం చేశారు। కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆయుష్ విభాగం యోగా శిబిరానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై ప్రపంచ దేశాలకు యోగాను వారసత్వ సంపదగా అందజేసిన ఘనత భారతదేశానికి దక్కుతుంది అని పేర్కొన్నారు। ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వంగా ఇచ్చిన విలువైన కానుక యోగా అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు। జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త చెరువు పార్కు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు। కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందంపల చక్రపాణి, యోగా వేడుకల జిల్లా డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ నీరజ్తో పాటు ప్రజా సంబంధాల అధికారి మామిళ్ళ దశరథం తదితరులు హాజరయ్యారు। ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా ఈ యోగా ప్రాక్టీస్ ఇక్కడ కొత్త చెరువులో చేయడం జరిగింది। మనకు యోగా ఒక మన ఏన్షియంట్ ట్రెడిషన్ నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ అనే మనం అనవచ్చు। ఏ ఎక్విప్మెంట్స్ కూడా లేకుండా మీరు ఎక్కడ కూడా ఉంటే ఈ యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు। వేరే ఎక్సర్సైజ్ లాగా కాకుండా యోగాలో మీకు నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ బట్ మీ మెంటల్ ఎబిలిటీస్ అండ్ స్పిరిచువల్ ఎబిలిటీస్ కూడా దీని నుంచి డెవలప్ అవుతుంది। మన భారతదేశం చూసి యోగా త్రూఅవుట్ ద వరల్డ్ మీరు ఏ దేశం వెళ్తే కూడా అక్కడ ఈ యోగా బెనిఫిట్స్ ఏముంటుంది అని వాళ్ళు నేర్చుకున్నారు। దాంతో ఇండియాకు వచ్చి యోగా నేర్చుకోండి, అక్కడ అన్ని దేశంలో కూడా యోగా స్ప్రెడ్ అయింది। సో మనకు ఉన్న ఈ గిఫ్ట్ని మనం అందరూ డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి। అలవాటు చేసుకుంటే మన ఓవరాల్ డెవలప్మెంట్, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది। సో మీరందరూ కూడా యోగా నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవాలి। అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ అందరి హెల్త్ చాలా మంచిగా ఉంటుంది। సో అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి। ఇది ఒకే రోజు కాకుండా మన లైఫ్లో ఇది ఒక పార్ట్గా ఉండాలి। ఎవ్రీడే ఒక 30 minutes to 1 hour మనం యోగా చేస్తే మనకు చాలా వరకు లైఫ్ స్టైల్ డిజీజ్, స్ట్రెస్, యాంగ్జైటీ, మన మైండ్ కూడా చాలా కామ్గా ఉంటుంది। సో అందరికి కూడా మంచి హెల్త్ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం। గడప గడపకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున గంభీర్రావుపేట మండలం గోరంటాల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గంభీర్రావుపేట మండలం గోరంటాల గ్రామంలో మంగళవారం రోజున మండల శాఖ ఉపాధ్యక్షులు కుమారవేణి సాయికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాన్ని అందజేశారు। కాగా ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాల్పకి సాధారణంగా ఆహ్వానించారు। కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు గౌరవనేని ప్రసాదరావు, జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము, ప్రధాన కార్యదర్శి రాజా రమేష్ యాదవ్, మాన లక్ష్మీనారాయణ, గుండెటి శేఖర్, జింక ఎల్లయ్య, మంగరి అనిల్, నాగరాజ్ రెడ్డి తదితరులతో పాటు కార్యకర్తలు నడివట్ల రాకేష్, లాల దిలీప్, రాగాల మల్లారెడ్డి, దండవేణి మురళి, చిన్న అంజయ్య, బత్తిని దేవయ్య తదితరులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోరంటాల గ్రామంలో మరి జెండా ఆవిష్కరణ చేయడమైంది। ఈ జెండా ఆవిష్కరణ భాగంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురైన వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది। ఆనాడు మనందరూ తెలుసు, మన మండలంలో ఉన్న అందరి ప్రతి ఒక్కరికి తెలుసు। ఎందుకంటే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే పుటా ఉటిన మరి గంభీరావుపేట ముచ్చర్ల గ్రామానికి వచ్చి సందర్శించిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే। ఆనాడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కరోనా పేషెంట్తో చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవడం జరిగింది వాళ్ళ ఊర్లలోకి వచ్చి। మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కమసకం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చనిపోతా ఉంటే ఓ రైతును పట్టించుకునే నాయకుడు లేడు, మరి కరోనా పేషెంట్లతో చనిపోతే కూడా వాళ్ళను పరామర్శించే నాయకుడు కూడా లేకుండా అయిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో। ఇలా రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు మన అందరికీ తెలిసిన విషయం। 108 ఇలా నీరు గార్చింది, ఇలా ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏది లేకుండా ఇలా రైతును మేము చూసుకుంటే రైతు గంభీరపేట మండలం కావచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి రైతు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే। రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రైతుకు కానీ నిరుద్యోగులకు కానీ ఇలా ఎన్ని కొట్లాట్లు అవుతున్నాయి ఇదంతా చూస్తుంది। ఇవన్నీ ఆనాడు పార్టీ పెట్టకముందే షర్మిలారెడ్డి గారు మరి నిరుద్యోగుల కోసం రైతుల కోసం నిరాహార దీక్ష చేసిన ఆ రోజు ఆ ఇందిరా పార్కులో అదే ఉద్దేశంతో మరి తెలంగాణలో నాకంటూ ఒక హక్కు తెలంగాణ రైతులు కావచ్చు తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు మంచి రియంబర్స్మెంట్ కావచ్చు ఇవన్నీ నీరు గార్చిపోతున్న తరుణంలో మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చంద్రుర్తి ఎంపీపీ బైరగోరి లావణ్య రమేష్ పేర్కొన్నారు। చంద్రుర్తి మండల కేంద్రంలోని పిఎస్సి గవర్నర్లో మంగళవారం రోజున నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల తీరుతెన్నులను మార్చడమే కాకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది అని చంద్రుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ పేర్కొన్నారు। మంగళవారం రోజున చంద్రుర్తి పిహెచ్సి ఆవరణలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు ప్రత్యేకంగా అంబులెన్స్ను ఏర్పాటు చేశామని ఆసుపత్రిలో నిర్వహిస్తున్న అన్ని సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధిపై పలు సూచనలు చేశారు। కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మందాల అబ్రహం, సర్పంచ్ దుమ్ము ఆనంద్, మెడికల్ ఆఫీసర్ మసూద్ అహ్మద్తో పాటు ఎంపీడీఓ రవీందర్, ఎంపీటీసీ మాదాసు కవిత, ఆసుపత్రి సిబ్బంది హాజరయ్యారు। ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరి హెచ్డిఎస్ మీటింగ్ను కండక్ట్ చేసుకోవడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో హాస్పిటల్కు కావాల్సిన మన పలు అభివృద్ధి అంశాలను కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది। మరి దీనిలో పాల్గొన్నటువంటి మన స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా రామన్నపేట సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, గౌరవ డాక్టర్ మసూద్ గారికి, మన ఎంపీడీఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఎన్గల్ ఎంపీటీసీ మాదాస్ కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు। అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరానికి గ్రామస్తుల నుండి విశేషమైన స్పందన లభించింది। దీనిలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యోగా గురువు లింగంపల్లి మధు నేతృత్వంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి యోగా అభ్యసనాలను ప్రాక్టీస్ చేయించారు। చంద్రుర్తి మండలం మల్యాల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు। యోగా గురువు లింగంపల్లి మధు శిక్షణలో సుమారు 200 మందికి పైగా యోగా సాధకులు పలు రకాల ఆసనాలు వేశారు। ఈ సందర్భంగా యోగా గురువు మధు మాట్లాడుతూ మానసిక ఒత్తులను దూరం చేయడమే కాకుండా శారీరక సంపదను ఇచ్చే దివ్యమైన ఔషధం యోగా అని పేర్కొన్నారు। సనాతన వారసత్వ సంపద అయిన భారతీయ యోగాను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న వేళ ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలని మానసిక ఒత్తిడిని జయించడానికి ఏకైక మార్గం యోగా అని పేర్కొన్నారు। కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి, ఝాన్సీ, రాధిక, అంజలి, స్వర్ణలత, రవి, భూపతి, అమర్నాథ్, సాంబయ్య, రవీందర్తో పాటు వివేకానంద సేవా సమితి సభ్యులు మధుసూదన్, సుధాకర్, మధు, రాజు, ముఖేష్, సతీష్ తదితరులు హాజరయ్యారు। ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా యొక్క ప్రాధాన్యత, అలాగే విద్యార్థులకు యోగా యొక్క అవసరం, దాని ద్వారా సమగ్ర అభివృద్ధి, శారీరక మానసిక అభివృద్ధి కోసం యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయంగా జరుపుకుంటున్న యోగా యొక్క ఆవశ్యకత, ఇది ఒక యోగా డేనే కాకుండా 365 రోజులు మన జీవితంలో భాగంగా ఉండాలని కోరుకుంటూ యోగా యొక్క విశిష్టత అందరికీ తెలియజెప్పడం కొరకు నిర్వహిస్తున్నామని తెలుసు। గౌరవ ఉపాధ్యాయ బృందము మరియు ఈరోజు జెడ్పిహెచ్ఎస్ మల్యాల్లో జరుపుకున్నటువంటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద యూత్ వాళ్ళకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। అడగకుండానే అంటే ప్రతి దానికి మా పాఠశాలకి వచ్చేసి అన్ని కార్యక్రమాలను ముందుంటూ ఉంటారు। అదే విధంగా ఈ రోజు వివేకానంద యూత్ వాళ్ళు మా పాఠశాలలో జెడ్పిహెచ్ఎస్ మల్యాల్లో యోగాసనాలు మరియు పిల్లలకు శారీరక దృఢత్వం నిర్వహించడం జరిగింది। వాళ్ళకి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు మరియు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం। అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు। ప్రపంచ దేశాలచే యోగాను అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అంశంగా గుర్తించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు। అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్లో జరిగిన ప్రత్యేక శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। యోగాతో మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రధానమంత్రి మోడీ యోగాపై మక్కువ చూపడమే కాకుండా అంతర్జాతీయంగా అన్ని దేశాలు గుర్తించడానికి కారకులైన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు। సనాతన ధర్మం నేర్పేది యోగా గురించే అని సందర్భంగా పలువురు వివరిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని కోరారు। యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు। సనాతన ధర్మంలో ఒక ముఖ్య విశిష్టత యోగాకు। సామాన్యంగా నాగరిక ప్రపంచంలో ఏమైందంటే రోగాలు వస్తేనే డాక్టర్ దగ్గరికి పోతాం, అంటే రోగ నిరోధక శక్తిని పెంచేది, మనిషి ఆయు పరిణామాన్ని పెంచేది, ఆరోగ్యాన్ని పెంచేది యోగా। నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యోగాకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందించారు। మనందరికీ కూడా తెలుసు, భారతదేశం సంబంధం కాకుండా కొన్ని వందలాది దేశాలు ఇవాళ యోగా డే జరుపుకుంటున్నారు। ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం। మరి అలాంటి దాన్ని కూడా ఒక విభిన్నమైన కోణంలో, ఒక మతతత్వ కోణంలో చూసే విధానం ఏదైతే ఉన్నదో, ఆరోగ్యం ప్రతివానికి అవసరమే, ఆరోగ్యానికి కుల మతాలు లేవు, అనారోగ్యానికి కుల మతాలు లేవు। మరి యోగా దినోత్సవం ఏదైతుందో మనందరం కూడా ఆయనకి అవేర్నెస్ పెరగాలి। సాధారణంగా కూడా ఒక 15 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే చాలా అవేర్నెస్ పెరిగింది। వాకింగ్ పిల్లలు తీసుకుని పొద్దున్న లేచి వాకింగ్ పోతూ ఉన్నాం, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నాం। గతంలో 4 పనులు ఇంటికి తీసుకుపోవాలంటే కష్టం కూడా, ఒక 15 ఏళ్ళ కింద పోతే వాళ్ళ సాయంత్రం మనం ఇంటికి వెళ్తున్నాం అంటే పిల్లలకు పనులు తీసుకొని పోతూ ఉన్నాం। మరి వీటన్నిటితో పాటు యోగా తీసుకున్నట్టయితే ఒక 10 సంవత్సరాల ఆయు పరిణామం పెంచుతుంది, ఆరోగ్యంగా వస్తుంది। అది కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం। చాలా మన యోగా డే మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ ఒక మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక యోగా ఏదో విశిష్టమైనది, ప్రాధాన్యమైనది, కాబట్టి వారు దీని గురించి వారు ఒక మాట అనగానే మొత్తం ప్రపంచ దేశాలు కూడా మొత్తం అగ్రి అయిపోయినాయి అన్నట్టు, అందరూ ఒప్పుకున్నారు। కానీ సామాన్యమైన ముచ్చటగా అది ఏదైతున్నదో మన నరేంద్ర మోడీ గారు కూడా ఇలా 70-75 సంవత్సరాలు ఉన్న అతను కూడా యోగా చేస్తున్నాడు, ప్రతిరోజు చేస్తారు। కాబట్టి మనం కూడా చేయాలి, యోగా చేయాలి। యోగా చేస్తే ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ అవుతుంది, తర్వాత శక్తి వస్తుంది, తర్వాత ప్రతి అణువు కదులుతుంది। 75 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం 7 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే సాధ్యం అయిందని జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాట్ల మధు పేర్కొన్నారు। జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతమైన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు। పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వంచే సర్పంచ్లకు వెంటనే నిధులను విడుదల చేయించాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు డిమాండ్ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్ల మధు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బిల్లులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించింది అని ఆనందం వ్యక్తం చేస్తూ 75 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించిందని గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్లకు అందవలసిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి 5వ విడత విజయం చేసుకుని మా సర్పంచుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మా మంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహాత్మా గాంధీ కన్నా ప్రయోజనం రావాలంటే ముఖ్యమంత్రి గారు తన మానసిక నుండి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామానికి రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు నెలసరి వారిగా 250 కోట్లు విడుదల చేసి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిర్మిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. సర్పంచులు అదేవిధంగా గ్రామ ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో ఈరోజు వైకుంఠ ధామాలు, అదేవిధంగా కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకుని అద్భుతమైన రీతిలో 60 ఏళ్ల చరిత్ర లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. వారికి వినగా మా సర్పంచులు ఎక్కడ ఉంటాం. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా గ్రామ పంచాయతీ అప్పుడు ఇప్పటి వరకు కూడా నెలసరిగా గ్రామ పంచాయతీ నిధులన్నీ క్లియరైనాయి. ఇప్పటి వరకు కూడా అన్ని బిల్లులు క్లియరైనాయి. ఇప్పటి వరకు కూడా సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బకాయిలు అన్ని విధంగా చెల్లించి సర్పంచులను అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా ఉన్నది. అదేవిధంగా మరొక విధంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సర్పంచులకు దాదాపు 6 నెలలుంది నెలసరి గ్రాంట్లు ఇవ్వడం లేదు. బండి సంజయ్ గారు మనకు లేఖ రాసిన సర్పంచులకు లేఖ రాసిన మాకు కాదు, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ రకంగా సభాముఖంగా బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం. బండి సంజయ్ గారు గ్రామాలు అభివృద్ధి చెందాలని మీకు ఉద్దేశం ఉంటే మోడీ గారికి లేఖ రాసి ఉన్న 5 నెలల గ్రాంట్లు విడుదల చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్చి నెలలో పోసిన ఎన్ఆర్ఎస్ శిశువులు విడుదల వరకు 50 ఓవర్లు జనరేట్ కాదు, బిల్లులు రావడం లేదు. దాంతో సర్పంచులు ఆర్థిక ప్రభావం చూపెట్టి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, గ్రామాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉంటే మీ మోడీ గారిని కోరి దానిపై యుద్ధం చేసి మాకు నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సర్పంచులకు ఎలాంటి బకాయిలు లేవు, అన్ని చెల్లించి పూర్తిసారి చెల్లించింది. అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచులకు మంచి సంబంధంతో ముఖ్యమంత్రి గారు ఏ పిలిపిస్తా కానీ మా సర్పంచులు అద్భుతమైన రీతిలో డెవలప్ చేస్తా ఉన్నారు. ఇంత మంచి అభివృద్ధి జరిగితే మీరు ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తలేదని సర్పంచులు కానీ ఒక అభండ వేయడం సరైన కాదు. మీ దగ్గర తప్పు పెట్టుకుని మీరు నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే భావన తెలియజేస్తున్నాము. ఇదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి పిలుపునిచ్చినా కానీ మా సర్పంచుల ముందు నుండి అద్భుతమైన రీతిలో మా గ్రామాలు అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటున్నాము. ఇంత పెద్ద మహోత్తమ కార్యక్రమం చెప్పిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి, మా సర్పంచులకు అందరికీ ఈ పల్లె ప్రగతి విజయం చేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు కృష్ణహరి ఆధ్వర్యంలో అనేక మంది యోగాభ్యాసనం కావించారు. భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో 8వ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు కృష్ణహరి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా పలువురు శిక్షకులకు ప్రత్యేక తర్ఫీదు అందజేశారు. అనంతరం యోగా గురువు కృష్ణహరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యోగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని, అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి వారైనా యోగా చేయడానికి అర్హత కలిగి ఉన్నారు అని ఈ సందర్భంగా పేర్కొంటూ ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం యోగాను ముందుకు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ప్రపంచం కూడా గుర్తించింది అని ఆయన వల్లనే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు। కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదర్ నరసింహాచారి, బోగోజు గంగాధర్, మండల కార్యవర్గ సభ్యులు బొట్టుకు తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు లింగంపల్లి అనిల్ తదితరులతో పాటు మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి తదితరులు హాజరు। ఆవు కూర్చుంటే ఎట్లా ఉంటుంది, కింది దవడ పై దవడ గోముఖం, ఇది తోడలు పీకలు మొత్తం సన్న కావాలి, లేకుండా సన్న కావాలి, తేట మొత్తం పోతుంది। అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు బోయినపల్లి గ్రామంలో ఆర్ఎంపి బిల్డింగ్ ఆవరణలో యోగా 8వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఈ ఆవరణలో ఏర్పాటు చేయనది। ఇట్టి కార్యక్రమంలో చాలామంది యోగా సాధకులు వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు, యోగా విషయాలు చాలా తెలుసుకున్నారు। మరి ఈరోజు యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యకరమైనటువంటి శరీరం కోసము యోగా చేసుకోవడం చాలా తప్పనిసరి। మంచి ఫలితాలు అందరూ పొందగలుగుతారు యోగా వల్ల। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా కార్యక్రమాన్ని పాటిస్తున్నాయి। మరి భారతదేశంలో పుట్టినటువంటి ఈ యోగాని మనందరము ప్రపంచవ్యాప్తానికి తీసుకెళ్ళాము। మనం కూడా ఈరోజు మన ప్రాంతంలో అందరం కూడా కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా చేసి మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను। ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా గురువు గారు కృష్ణారి గారి గురువుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా ఈ యొక్క యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఎలాంటి నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ యొక్క యోగాను భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు। అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు యోగా చేయడం వల్లనే నరేంద్ర మోడీ గారు ఆరోగ్యంగా ఉండడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఖచ్చితంగా చేయాల్సింది, ఎందుకంటే మనము తినటువంటి ఆహారం తీసుకున్నటువంటి ఆహారము విషపరమైనటువంటి ఆహారం కాబట్టి మనం ఖచ్చితంగా యోగా చేయడం వల్ల మనకు అనారోగ్య బారిన పడకుంటుంటాం। అంతేకాకుండా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ బోయినపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపి భవన్లో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది। అదేవిధంగా ఈ యొక్క యోగా అనేది ప్రపంచంలో ఉన్నటువంటి 175 దేశాలు ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఏ విధంగా యోగా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంది, యోగా చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పి ప్రపంచంలో చేయాలని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ యోగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి గురువు ఇచ్చేసినటువంటి కృష్ణారి గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ జయశంకర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు। ప్రొఫెసర్ జయశంకర్ 11వ వర్ధంతిని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మండల శాఖ అధ్యక్షులు సద్గుణాచార్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలను వర్ధంతి సందర్భంగా అధికారికంగా నిర్వహించాలని, అంతేకాకుండా ట్యాంకు బండ్పై జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు అందజేసే ఘన నివాళి అని పేర్కొన్నారు। కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంట తిరుపతి, మండల అధ్యక్షుడు సద్గుణాచారి, ప్రధాన కార్యదర్శి కల్వకోట రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు బ్రహ్మచారి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు। తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకోవాలో మనకు అక్షరాలు నేర్పినటువంటి మన గురువు గారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది। వారు ఏదైతే కోరుకున్నాడో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడో అలాంటి కళలు కళ్ళలైపోయినాయి। ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ రోజు కలలుగన్నారు। తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు కూడా ఆయన అలుపెరన్ పోరాటం చేసినటువంటి గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ సారు। ఈరోజు జయశంకర్ సార్ యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాల్సినటువంటి అవసరం ఉండేది। అలాగే ట్యాంక్ బండ్పై కూడా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేది ఉండేది ఈ ప్రభుత్వం, కానీ సారు పోరాట స్ఫూర్తిని తీసుకొని సిద్ధాంతాన్ని తీసుకొని ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాలే కానీ జయంతి కార్యక్రమాలే కానీ ఈ ప్రభుత్వం మర్చిపోయింది। మేమంతా కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ట్యాంక్ బండ్ మీద జయశంకర్ సార్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మండల కేంద్రంలో కూడా జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ అధికారికంగా జన్మదినాన్ని వర్ధంతి కార్యక్రమాలు ఏం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం। ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 11వ వర్ధంతి విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం ద్వారా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఐక్య సంఘానికి 5,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ ప్లస్ ప్రతి మండలంలో అంటే మా మండలం కానీ ప్రతి మండలం కానీ 5 ఎకరాల స్థలంలో జయంతి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి స్మృతివనం నిర్వహించాలి। అలాగే ట్యాంక్ బండ్పై అతి భారీ విగ్రహం అని ఇంతకుముందే మేము గుర్తు చేశాం, ఇప్పటికి కూడా కళ్ళు తెరవని ప్రభుత్వం ఉంది కాబట్టి ఇకరైనా మేల్కొని ఈ జాతికి మేలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు రకాల పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ను అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం రోజున ఏర్పాటు చేశారు। ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో పాల్గొంటున్న విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో తయారు చేసిన స్టడీ మెటీరియల్ను అందజేశారు। ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ కష్టాన్ని అధిగమించిన వారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా సూచిస్తూ కష్టపడి చదవాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। కార్యక్రమంలో జెడ్పీటీసీతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలం జానాబాయి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు సురేందర్ రావు తదితరులు హాజరయ్యారు। కేటీఆర్ గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ స్టడీ సర్కిల్ చివరి రోజు మరి అన్ని సెషన్స్ పూర్తయినటువంటి సందర్భంగా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మీకు ఉన్నప్పుడే మీరు ముందుకు పోగలుగుతారు। ఎప్పుడు కూడా మీ మనసులో పిరికి అనేది రావద్దు। మీకు మీ మనసులో గుండె ధైర్యం, పౌరుషం ప్రతి సాధిస్తాం తప్పకుండా। వారు 1,00,000 మంది ఉండని, 10,00,000 మంది ఉండని, అందులో ఒక్క ఉద్యోగం ఉన్నా నేనే కావాలి అని అనుకున్నప్పుడే మీరు సాధించగలుగుతారు। ఎందుకంటే ఆ పౌరుషం ఉన్నప్పుడే మీరు జాబ్ కొట్టగలుగుతారు। ఆ పౌరుషం లేకపోతే మీకు ఎవరినేం చెప్పినా పనికిరాదు। అట్లా మీరు కూడా గొప్పగా ఎదిగి తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి। నెరవేర్చినప్పుడే ఈ మండల ప్రజాప్రతినిధులకు కూడా విలువ ఉంటుంది। అంత గొప్ప సంతోషం ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రులకు ఉంటుంది। ఈ సంతోషాన్ని ప్రజాప్రతినిధులుగా మీకు కోచింగ్ ఇచ్చిన సెంటర్ పెట్టినటువంటి శరతన్న గారికి కానీ ఎస్ఐ గారికి కానీ వీరందరూ కూడా అంతకంటే గొప్ప సంతోషం ఉంటుంది। మళ్ళీ జాబులు ఇన్ని జాబులు మళ్ళీ మీరు ఎప్పుడు కూడా తిరిగి చూడరు, అదైనా కంపల్సరిగా మీకు ఇది ఇంత మంచి అవకాశము మీకు ముందుగానే కోచింగ్ కూడా కంప్లీట్ అయింది। ఇన్ని రోజులు ముందుగా మీకు సబ్జెక్ట్స్ ఏముంటుందనేది ఒక నాలెడ్జ్కి వచ్చారు, ఏ పేపర్ ఏ విధంగా వస్తుందో నాలెడ్జ్ కూడా వచ్చారు అనుకుంటాను। కంపల్సరిగా మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఈ అవగాహన మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దాని తగ్గట్టు సిలబస్ని ఏ రోజు కారోజు ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇన్ని రోజులకి నేను ఏ సబ్జెక్ట్కి ఎన్ని రోజులు టైం కేటాయిస్తే दी सब्जेक्ट मल्लोकसारी रिविजन चेसी मोत्तम ग्रिप तेच्चुकुंटाननि मीरु प्रति ओक्करु टाइम टेबल तयारु चेसुकोनि चदुवुकुंटारनि आशिस्तुन्नानु। अने मेधस्सु अनेदी मनलो उन्नप्पुडु दानिनि एवरु दोंगिलिंचलेदि इतरुलु नाशनं चेयडानिकि वील्लेदि एदन्ना उंदा अंटे प्रपंचंलो ओकटे विद्य विद्यकुन्न गोप्पतनं अदि वेलकटलेनु। ई रोजु मन सेंटर नुंचि ओक 350 मंदो 200 मंदो कोचिंग तीसुकुन्नारु। अंदरू बोर्ड परीक्षल्लो पाल्गोन्नारु, बोर्ड परीक्ष रासारु। కానీ మన దగ్గర తీసుకున్న 150 మందికి మొత్తం గంపగుంతగా ఉద్యోగాలు వచ్చాయని నేను ఎవరు అనుకోలేదు. కానీ ఒక 10 మందికో 20 మందికో రావచ్చు. నాటి వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకొని రేపు మీ వంతుగా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉద్యోగాలు రాని వాళ్ళు అంత మాత్రాన పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. చేసే ప్రతి పనిలో కూడా ఒక విజ్ఞానాన్ని పెంపొందించుకొని వ్యవసాయం చేసినా కూడా వ్యవసాయంలో కూడా నూతన పద్ధతులను అవలంబించుకుంటూ అందులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఇంకా వ్యాపారం చేస్తున్న కూడా వ్యాపారంలో కూడా ఈ విద్యావంతులైన వాళ్ళందరూ ఒక నూతన ఒరవడిని సృష్టించి నిజంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా సమాజంలో చెడు రుగ్మతలను దూరం చేసే విధంగా సామాజిక బాధ్యతను కూడా పెంచుకోవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషకరంగా ఉంది అని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత పేర్కొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు హాల్లో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ మారుతున్న జీవన విధానంలో యోగా ముఖ్యమైనదని, ఎన్నో వైరస్లు పుట్టుకు వచ్చి శరీరానికి మందులు కూడా దొరకని వ్యాధులు వస్తున్నాయని, వీటికి యోగా ద్వారా చెక్ పెట్టవచ్చని సందర్భంగా పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతను ఇవ్వడం కాకుండా శారీరక దారుణ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను అభ్యాసంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు సీనియర్ సివిల్ జడ్జిలు సౌజన్య, శ్రీలేఖ, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నామండి. దీనికి బార్ అసోసియేషన్ మెంబర్స్, అలాగే యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన శిష్యులు వీళ్ళందరూ వచ్చారు. సో ఈరోజు మేము మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఎందుకంటే యోగా ఈరోజు అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం మారుతున్న జీవన విధానాన్ని బట్టి మన జీవితంలో మన బాడీలో చెప్పలేని మార్పులు వచ్చాయి. చెప్పరాని డిసీజెస్ అంటే కంట్రోల్ కాలేని, ఏ రకమైన మందులు దొరకని డిసీజెస్ వస్తున్నాయి. ఈ యోగాతో వీటన్నిటికీ చెక్ పెట్టవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్చుకోవాలని, యోగా కంటిన్యూ చేయాలని, మీ ఆరోగ్యాలు అందరూ మీ కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మనం ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నందుకు ఈ బార్ మెంబర్స్ అందరికీ, అలాగే నా కొలీగ్ ఆఫీసర్స్కి, ఇక్కడున్న ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.